మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి దయా దాక్షిణ్యాలు కనికరము కలిగిన దేవ దీర్ఘశాంతము కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడు అయిన మీరు మీ శక్తిని మా పట్ల కనపరచట్లేదు కానీ మీ చిన్న గుసగుస శబ్దం పాటి స్వరాన్నే మేము తట్టుకోలేకపోతున్నాం మహాగర్జనలు చేయు మీ సర్వశక్తి ఎంతైంది గ్రహించగలిగిన వారెవరూ లేరని ఈ ప్రకృతిలో మీరు చేసిన సర్వస్వాన్ని మా పాదాల కింద పెట్టి దీనికి మించిన మహాలోకం పరలోకమని ఇక్కడున్న సంతోషాలు ఆనందాలు సర్వసుఖాలు స్వర్గంతో పోల్చుకుంటాం కానీ స్వర్గానికి మించినవేమీ కాదని ఇక్కడున్న ఛాయని నిజంగా మేము అనుభవించటానికి జగత్తు పునాది వేయబడినది మొదలుకొని సిద్ధపరచబడిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించిన కొందరు మాత్రమే దాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నారు నాయన అందులో మేము కూడా ఉండటాన్ని బట్టి హర్షిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మరొక మీ పునరుద్ధానం మీ కుమారుని పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని మిమ్మల్ని స్థుతించి ఆరాధించాము ఇప్పటి వరకు ఈ సందర్భంలో మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియుకుమారుడునైనా క్రీస్తుయసు యొక్క సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి అమెన్ చేరు మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో నా వందనాలు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఒక దినాన్ని జరుపుకుంటున్నాయి ఆ దినం పేరే తల్లిదినం తల్లుల దినోత్సవం ఇది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం నుంచి ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనిమిది అంటే దాదాపు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనిమిది రెండు వేల ఎనిమిదికి వంద ఏళ్ళు ఇదో పద్నాలుగు కలిపితే నూట పద్నాలుగు ఏళ్ళ నుంచి ప్రారంభమైంది అంతకుముందు మదర్స్ డే లేదు ఫాదర్స్ డే లేదు ఒక అమ్మాయి వాళ్ళ తల్లి బాగా పెంచిందని బాగా ఆమె ఆమెను ప్రేమించి తల్లిని ప్రేమించి ఆ తల్లి చనిపోయినాక అంటే తల్లి పంతొమ్మిది వందల ఐదులో చనిపోతే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈమె తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లి ప్రేమను మర్చిపోలేక క్రిస్టియన్ ఆమె ఒక స్థుతి కొడికి ఏర్పాటు చేసింది అంటే అందరిని పిలుచుకొని గ్యాదర్ చేసుకొని నా తల్లి మమ్మల్ని ఇలా పెంచింది ఇంత భక్తిలో పెంచింది ఇంత మంచిగా పెంచింది ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి అని ఆ రోజు ప్రారంభించింది ప్రారంభించారు ఇది జరిగిన ఇరవై సంవత్సరాల తర్వాత అంటే సుమారుగా పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో అమెరికా డ్రో అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఇదేదో బాగుంది అంటే అమెరికా అంతా క్రిస్టియానిటీ ఉంది కాబట్టి ఇదేదో బాగుందని ఆయన కూడా దీన్ని చేయటం ప్రారంభించి ఆ దినాన్ని అంటే మే నెల రెండవ ఆదివారాన్ని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించాడు అంటే ఒక అమెరికా అధ్యక్షుడే దీన్ని ప్రకటించాడు సెలవు దినం అంటే ఇక అందరికీ అంటుకొని దాదాపుగా రోజు ప్రపంచంలో దాదాపు నలభై దేశాల వారు దీన్ని పాటించడం ప్రారంభించారు ఇక తల్లి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలు ఎన్నో సీరియల్స్ ఎన్నో పాటలు ఎన్నో కవితలు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ఇలా రకరకాలుగా తల్లి గురించి వచ్చినాయి అన్నిటికంటే ఇక తల్లిని ఏ స్థాయిలోకి లేపారంటే వంద దేవుళ్ళు కలిసి వచ్చినా నీ ప్రేమను వంద దేవుడు చెప్పలేరు అంటే వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు దేవుడు ప్రేమ అంటే అర్థం కాలేదు కాబట్టి తల్లి ప్రేమే కాకపోతే దేవుడు ప్రేమ కంటే అనుకుంటున్నారు ఇక ఇలా వంద మంది దేవుడు వచ్చినా తల్లి ప్రేమ ముందు దగ్గర అంత ప్రేమ తల్లిది అని ఆ పాట రాసిన ఆయన అభిప్రాయం ఎందుకంటే దేవుడి గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా మనం బాగా ఆలోచిస్తే ఒకప్పుడు వెనకటి రోజుల్లోకి వెళితే ఎక్కువ మంది పిల్లల కన్నా తల్లికి మంచి గౌరవం పేరెంట్ వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా శుభకార్యాలకి ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులు పిలిచేవాళ్ళు లేడీస్ కార్యక్రమాలు ఏమైనా జరిగితే తక్కువ మంది పిల్లలు ఉన్న అంతగా పిలిచేవాళ్ళు అసలు పిల్లలు లేని వాళ్ళని అసలు పిలిచేవాళ్ళు కాదు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు గొప్ప ఆ రోజులు గౌరవ మర్యాదలు కూర్చునేవాళ్ళు ఆ తర్వాత కాలంలో ఇప్పుడు కాలం మారిపోయింది ముగ్గురైతే ముద్దు ఇద్దరైతే వద్దు ఇద్దరైతే ముద్దు ముగ్గురైతే వద్దు ఒకప్పుడు ముగ్గురు చాలు ఇంకా అంతకు మించి వద్దన్నారు తర్వాత కాలంలో ఇద్దరైతే ముద్దు ముగ్గురైతే వద్దు ఇప్పుడు ఒకరైతే ముద్దు ఇద్దరు అసలే వద్దు ఇప్పుడు ఒక్కరు కూడా ఉంటే ఉంటారు లేకపోతే లేదు ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది ఎన్ని ఆచారాలు ఎన్ని పద్ధతులు ప్రభుత్వాలు పెట్టినా జనసంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా ఖచ్చితంగా పెరుగుతుంది అంటే తల్లులు బిడ్డలో ఎక్కువైపోయారు ఇందుకీ తల్లిని బాగా హైలైట్ చేశారు ప్రపంచంలో ఎందుకంటే తల్లి నిజంగా నవమాసాలు మోస్తుంది బిడ్డని ఒక ప్రసవం ఒక తల్లి ప్రెగ్నెంట్ అయ్యి కనే వరకు అది లైఫ్ అండ్ డెత్ సమస్య ఇక కనే సమయం వచ్చేసరికి ఆ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ తల్లి క్షేమంగా బతుకుతారో లేదో తెలియదు కదా అందుకే పురిటి నిప్పులు అంటారు ప్రసవ వేదన అంటారు కదా ఆ ప్రసవ వేదన కన్న తల్లికి తప్ప ఇంకా పక్కన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందని చెప్పి ఆ బాధ ఉంటుందని అనుకుంటారు తప్ప అది అనుభవించిన వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ తల్లి ప్రసవ వేదన అంత బాధపడి కన్న తర్వాత ఎంత బంధం ఎంత మమకారం ఎంత ప్రేమ బిడ్డ మీద ఉంటారు చెప్పండి తండ్రికి ఎక్కువ ఉంటుంది బిడ్డల మీద ఉంటుంది ఎక్కువ ప్రేమ చెప్పాలి తండ్రులేమో మాకే ఉంటుంది అంటారు తల్లులేమో మాకే ఉంటుందంటారు తండ్రి తొమ్మిది నెలలు మహిళ కదా ప్రతి క్షణం ఆ స్పర్శను అనుభవిస్తూ కడుపులో కదులుతుంటే తంతంటే ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ తల్లి ఎంత పొట్ట నిమురుకుంటూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇక బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బాధ అనుభవించాలి కానీ ఆ బెడ్డ బయటకు వచ్చిన తర్వాత బిడ్డను చూసుకొని ఆ బాధ అంతా తల్లి మర్చిపోతుంది అందుకే తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది బిడ్డ పట్ల అందుకే దాన్ని ఏమంటారు అంటే బంధం అంటారు కదా తల్లిలో నుంచి బెడ్ బయటకు వచ్చినాక అలాగే ఉంచుతారు కట్ చేస్తారా కట్ చేస్తారు అంటే తల్లి నుంచి వేరు చేసిన బంధం మాత్రం అలాగే ఉంటుంది అందుకే బెడ్కి బిడ్డ పట్ల తల్లికి బిడ్డల పట్ల బంధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లికి ప్రాధాన్యత ఇచ్చారు తల్లి తను తినకుండా త్యాగం చేసే పిల్లలకి కడుపు మార్చుకుని అయినా పిల్లలకి పెట్టాలనే ప్రేమ చూపించింది తండ్రి తల్లి అక్కడక్కడ తిరుగుతాడు తినొస్తాడు అంటే అందరూ కాదు ఎక్కువ మంది బయట ఫ్రెండ్స్తోనో సరదాగా పార్టీలు చేసుకుని తినొస్తారు కానీ తల్లి అలా కాదు ఇంట్లోనే అన్ని సిద్ధం చేసి వాళ్ళకి పెట్టిన తర్వాత తల్లి పొంచేసింది అది తల్లి ప్రేమ ఇంతగా ప్రేమిస్తున్నా తల్లి గురించి దేవుడు రాయించిన ఒక మాట మనం చూడగలిగితే అశేఖర్ గ్రంథం నలభై తొమ్మిది దేవు పది గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను ఏమండి ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందా మరవదా ఏమని ఉంది అక్కడ చదవండి మరొచునా ప్రశ్న వేశాడంటే మరుస్తుందా మరవదా ఊరుకోండి మరవదు బిడ్డను మర్చిపోయిన తల్లిని తల్లి అంటారా చెప్పాలి ఏమండి జంతువులు కూడా కుక్క ఈనింది అనుకోండి ఆ ఏరియాకి ఎవరన్నా వెళ్ళండి ఎగబడి కరిచిద్దా నా బిడ్డలకి వీళ్ళు వచ్చి ఏ హాని చేస్తారో అని ఆ మాతృమూర్తి కుక్క తన బిడ్డలను కాపాడుకోవటం కోసం మన మీద దాడి చేసిద్దాం ఈయనకొక్క బావద్దంటారు ఎందుకంటే దానికి పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటుంది అది కూడా కంది మనలాగే గుడ్లు పెట్టడం వేరు డైరెక్ట్గా పిల్లలకి అనటం వేరు అది కూడా ప్రసవ వేదన అనుభవించి బిడ్డల కంద కాబట్టి ఆ ఛాయ్కి ఎవరైనా వెళితే అది కరిచేసిద్ది ఎగబడిద్ది మీదకి అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశికి ఇది ఉంది ఏది తల్లి ప్రేమ ఆ మధ్య మాట్లాడాను కొంగ గ్రద్దల గురించి పక్షిరాజు గురించి పక్షిరాజు గుడ్లు పెట్టిద్ది రెండు లేదా మూడు ఇంకా మించి పెట్టదు రెండే ఎక్కువ రేర్గా మూడు గుడ్లు పెట్టింది అంతకు మించి ఇంకా పక్షిరాజు అంటే గ్రద్ద గుడ్లు పెట్టదు అలా పెట్టినది గుడ్లు పొదుగుతుంది ఆడపక్షి పొదుగుతుంటే మగ పక్షి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొస్తుంది మగపక్షి పొదిగితే ఆడపక్షి బయటికెళ్ళి ఆహారం అంటే రెండు పక్షులు సమానంగా గుడ్లని పిల్లల్ని చేయటానికి పొదుగుతూ ఉంటాయి ఆహారం తెచ్చే క్రమంలో రెండు పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఇక్కడ తల్లి ప్రేమ ఇద్దరికీ ఉంది త మగపక్షికి ఆడపక్షి రాజుకి ఇద్దరికీ ఉంది అవి గుడ్లు పెట్టిన తర్వాత పిల్లల్ని చేసి ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతాయి అంటండి గుట్లో నుంచి చాలా జాగ్రత్తగా పడకుండా జాగ్రత్తగా పెంచిన పక్షిరాజులు కొంచెం రెక్కలు రాగానే పిల్లలకి ఆ గూడిని రేపుతుందంట రేపి అవి కింద పడుతుంటే ఎగరలేకపోయినప్పుడు దాన్ని కిందకు వెళ్ళి ఎందుకంటే హైట్లో కట్టుకుంటుంది దాని గూడు కిందకు వెళ్ళి దాన్ని అలా పైకి లేపిద్ది భుజాన్ని ఎక్కించుకొని అంటే ఎంత ప్రేమో చూడండి ఏ శత్రువు ఎక్కలేనంత ఉన్నత స్థలం మీద పక్షిరాజు గూడు కట్టుకుంటుంది అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి తల్లి ప్రేమ ఉంది అనేది మనం తెలుసుకోవాలి అందులో ముఖ్యంగా మానవులు అయిన మనకి ఇంకాస్త ఎక్కువగా పెట్టాడు ఎందుకంటే మనకి చాలా సెంటిమెంట్లు ఉన్నాయి చాలా పేగుబంధం ఉంది తెలివితేటలు ఉన్నాయి మమతానురాగాలు మనకే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంతగా బంధాన్ని కలిగి ఉన్న తల్లిని జనాలు చిన్న ఉల్లిపాయతో తీసి అవతల పడేశారు వంద దేవుళ్ళు కలిసి వచ్చిన ని ప్రేమను చూపించలేరమ్మని పాటలు రాశారు తల్లికి మించిన దైవం లేదు తల్లే దైవం అన్నారు కానీ ఉల్లి చేసిన మేలు ఇవి తల్లి ఎక్కువ ఉల్లి ఎక్కువ చెప్పండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్నారు అంటే తల్లిని మించి ఉల్లినే పూజిస్తున్నారు మరి ఉల్లిపాయల దినోత్సవం పెడితే పోయేది మదర్స్ డే కాకుండా కదా ఉల్లిపాయల దినోత్సవం ఉందా లేదు కానీ మరిచిద్దంట తల్లి తల్లి అయినా ఇప్పుడు చదివాం కదా గ్రంథం నలభై తొమ్మిది పదిహేనులో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువన దేవుడు మర్చిపోడు తల్లి మర్చిపోయే అవకాశం ఉందా అంటే ఉంది లోకంలో ఎంతోమంది తల్లులను చూస్తున్నాం తన సుఖానికి అడ్డొస్తున్నారని పిల్లల్ని పురుగు ముందు దాపించి చంపిన తల్లుల చరిత్ర మీరు చదివారు లేదా టీవీలో చూస్తున్నారు తన శరీర సుఖానికి అడ్డొస్తున్నారని పిల్లల్ని ఎక్కడో తీసుకెళ్ళి ఆ నీళ్ళలో దూకించేసి చంపేసిన తల్లుల చరిత్ర చదివాము మనం అంటే తల్లి బిడ్డల్ని కర్కశంగా చంపేస్తుంది మరి ఆ బంధం ఏమైంది ఇక్కడ కానీ దేవుడు మాత్రం అలా మనల్ని చంపడం విడిచిపెట్టడు ఇప్పుడు తల్లి చేసిన మేలు ఉల్లి కాదు దేవుడు ఎక్కువ చేస్తున్నాడు తల్లి కంటే ఎక్కువ మేలు మనకి దేవుడు చేస్తున్నాడు అసలు తల్లిని పుట్టించింది ఎవరు దేవుడు కదా అందువల్ల ప్రతి తల్లులు తల్లుల దినోత్సవం రోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిగా నన్ను పుట్టించింది దేవుడే తల్లిగా నన్ను చేసింది దేవుడే ఒక స్త్రీకి భారీగా ఒక పోస్టు మారితే కూతురుగా తండ్రికి పుట్టిన ఒక కూతురుగా ఒక పదవి అక్కడి నుంచి పెళ్ళైన తర్వాత ఒక ఒక పురుషుడికి భారీ పోస్టుకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ భారీ పోస్ట్ కాస్త ఏమవుతుంది తల్లి పోస్టుగా మారుతుంది తర్వాత అత్త పోస్టు అవన్నీ వేరు అంటే ఇన్ని దశల్లో తల్లి పరిపక్వత చెందుతుంది ఇప్పుడు తల్లి పోస్టు ఇచ్చింది ఎవరు దేవుడా భర్త చెప్పాలి దేవుడు ఇవ్వాలి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఆయనిస్తేనే వస్తుంది ఇలా గర్భఫలాన్ని దేవుడిచ్చి తల్లిగా నీకు బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉండాలో ఎంత పేగుబంధం ఉండాలో నేర్పించింది దేవుడే నీలో పెట్టింది దేవుడే ఆ విషయాన్ని మనం మర్చిపోయి పిల్లల్ని ప్రేమిస్తున్నాము అనే నెపంతో బాహ్య సంబంధంగా ప్రేమిస్తున్న వాళ్ళని బాహ్య సంబంధం అంటే శరీర సంబంధంగా ప్రేమిస్తున్నాము పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు తల్లి ఏం చేసిద్ది తండ్రి దాకా పక్కన పెట్టండి తల్లి ఏం చేసిద్ది పిల్లల్ని ప్రేమించే తల్లి జలుబు తీసిద్ది ఒకటే రెండు గడిగిద్ది ఇంకా చెప్పండి పాలు సహజంగా పాలు ఇస్తుంది ఇవ్వని తల్లులు ఉన్నారు అందం చెడిపోద్దునని పిల్లలకి పాలు ఇవ్వని తల్లు ఉన్నారు అసలు పిల్లల్ని మనం గర్భం ధరించి కంటే ఎక్కడ ఆ బాడీ స్ట్రక్చర్ పాడైద్దోనని వేరే గర్భంలో ప్రవేశపెట్టి సరోగసి ద్వారా బిడ్డల్ని కనే తల్లులు కూడా దాదాపు ఫారెన్లో ఉన్నారు మనలో మనలో తక్కువ భారతదేశంలో అంటే తల్లి పేగుబంధం తల్లి యొక్క ప్రేమ ఆప్యాతలు వాళ్ళకి తెలియదు ఏకాడికి అందం చెడిపోయిద్దనే నెపంతో వాళ్ళు పిల్లల్ని కూడా కనకుండా పాలివ్వకుండా నా కఠినాత్ములైన తల్లులు ఉన్నారు ఎంతకాలం ఉంటుంది నీ అందం వయసు పైబడితే అందం మందం లేదా ఖచ్చితంగా ఇది నువ్వు ఎంత రంగేసుకున్న ఆ శర్మంలో ఆ శరీరంలో మార్పులు ఖచ్చితంగా కనపడతాయి దేవుడు పెట్టిన మార్పు అది దాన్ని ఎవ్వరూ మార్చలేరు అలాంటప్పుడు దేవుడు తల్లిగా మనకు పోస్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు నా గర్భంలో బిడ్డలను ఎందుకు ఇచ్చాడు ఏం చేయటానికి ఇచ్చాడు అనేది అర్థం చేసుకుంటే తల్లి బిడ్డల పట్ల చాలా ప్రేమను కనపరుస్తుంది ఆ ప్రేమన అనగానే మనకు అర్థమైంది ప్రేమ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టటం వాళ్ళకి కావలసినవి అన్నీ చూడటం వాళ్ళు ఏదడిగితే ఇవ్వటం వాళ్ళని కొట్టకుండా అల్లారు ముద్దుగా పెంచటం మాత్రమే అనుకుంటాం కదా కానీ నిజమైన తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే వీళ్ళు నరకానికి పోకుండా కాపాడాలి అన్నదే నిజమైన ప్రేమ ఆ ప్రేమ ఉన్నదే నిజమైన తల్లి లేకపోతే లోక సంబంధంగా జంతువులు పక్షులు ఎలాగైతే వాటిని చిన్నప్పుడు పాలిచ్చి వాటి బాధ్యతను నిర్వహించి రెక్కలు రాగానే ఎగిరిపోయే పక్షులు ఎలా వదిలేస్తాయో పాలు ఇచ్చినంతకాలం ఇచ్చి తర్వాత ఎలా తరిమేస్తాయో వాళ్ళకి వాటికి మనకి తేడా ఏమీ లేకుండా పోయిద్ది కానీ మానవత్వం కలిగి దేవుని స్వరూపం దేవుని పోలికలో పుట్టించబడిన మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి దేవుని ప్రేమ మనలో ఉంటే వీడికి లైఫ్ ఇవ్వాలి లైఫ్ ఇవ్వటం అంటే మన దృష్టిలో ఏంటంటే వీడికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి చదువులు చదివించి మంచి లైఫ్ ఇవ్వాలి భవిష్యత్తులో ఆ ఈ లైఫ్ అయిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి ఈ లైఫ్ ఎంత మంచి లైఫ్ ఇచ్చినా ఈ లైఫ్ ఒక రోజుకి అయిపోద్దా అయిదావుదా అయిపోద్ది అప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ లైఫ్ కాస్త ఏమైంది కట్ అయిపోయింది తల్లి నుంచి బిడ్డ వేరైనప్పుడు ఎలా కట్ అవుతుందో నువ్వు ఇచ్చిన లైఫ్ ఏమైపోతుంది అల్లారు ముద్దుగా వాళ్ళు అడిగిన అన్నీ ఇచ్చేసి ప్రేమించానని చెప్పుకుంటూ వాళ్ళని నీచేత్తులతోనే నరకంలోకి తోచేస్తున్నావు ఆ విషయం మనకిప్పుడు అర్థం కావట్లా వాక్యం తెలిస్తే అర్థమైద్ది అందుకే బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి తల్లి తల్లి బాధ్యత ముఖ్యంగా తండ్రి తర్వాత ముందుగా పుట్టిన బిడ్డ ఎక్కడ పెరుగుతాడు తల్లి ఒడిలో పెరుగుతాడో తండ్రి ఒడిలో పెరుగుతాడా తల్లి ఒడిలో పెరుగుతాడు కాబట్టి ప్రారంభ పాఠశాలగా తల్లి ఒడే కావాలి ప్రతి బిడ్డకి ఆ పాఠశాలలో అయి వీళ్ళు కాదు నేర్పించాల్సింది ఏమి నేర్పించాలి అయి వీళ్ళు కాదు అన్నాడు కాబట్టి ఏబీసీడీలు అనుకుంటున్నారా అవి కాదు నేర్పించాల్సింది ఏమి నేర్పించాలి దేవుని మాటలు నేర్పించాలి ఆ మాటలు బాల్యదినాల నుంచి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కానీ లోకంలో లోకంలో ఉన్నాం పాపాలు చేస్తూ చూస్తున్న లోకంలో ఉన్నాం మనం ఆ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ సహజంగా లోకాన్ని చూస్తే చెడిపోక తప్పదు నువ్వు ఒక సపరేట్ రూమ్లో పెట్టి ఎవరి గాలి చూకకుండా నువ్వు ఒక్కడివే ఒక్కదానివే ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచావనుకో వాడు ఖచ్చితంగా చెడిపోడు కానీ ఈ లోకంలో బ్రతుకుతున్నావు అందరితో మనకు సంబంధం ఉంది నమ్మిన వాళ్ళతో ఉంది నమ్మని వాళ్ళతో ఉంది నమ్మినట్టు నటించే వాళ్ళతో కూడా సంబంధం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ముఖ్యంగా ఎందుకంటే ప్రారంభ పాఠశాల ఎవరు తల్లి అందుకే దావిది గారు ఒక కీర్తన రాస్తూ ఇరవై రెండవ కీర్తనలో ఏమన్నాడు తొమ్మిది పది వచనాలు చదివితే ఆయనకు అర్థమైపోయింది నన్ను పుట్టించింది దేవుడే అని కీర్తన గ్రంథం ఇరవై రెండవ దేము గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే డాక్టర్ కాదు మంత్రసాని కాదు నేను నా తల్లి యొద్ద పాలు తాగుచుండగా దేవుడి మీద నమ్మకం పుట్టించాడంట దేవుడు ఎలా తల్లి చెబితే ఉగ్గుపాలతో అంటే మనం అంటాం కదా ఉగ్గు పాలని అంటే తల్లి పాలు ఇచ్చేటప్పుడే బిడ్డకి ఏం నేర్పించాలి ఇప్పుడు ఏం అర్థం కాదులండి వాళ్ళకి పెద్ద అయిన తర్వాత నేర్పిస్తా అంటే మొక్క వంగనిది మానయ్య వంగున సామెత బాగా చెబుతాం కానీ ఇప్పుడు అంచం ఎందుకని చిన్నపిల్లలు కదా వాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కాదు అదే డైలాగు నీ వస్తువులు ఏమన్నా నీకు ఇష్టమైన వస్తువులు ఇంటో బద్దలు కొట్టారనుకో పిల్లలు అప్పుడు సేమ్ డైలాగ్ ఉంటుందా చిన్నపిల్లలే వాళ్ళకేం తెలియదు అంటావా వెనక ముందు ఆలోచించకుండా బీపీ విమానం మోగిస్తామా అసలు ఏ ఆలోచనలేమి ఉండవు అప్పుడు చిన్నపిల్లలు కదా పాపం తెలియక చేశారులే అనుకుంటామా అస్సలు అనుకో ఏమనుకుంటాం వీడికి బుద్ధి రావాలంటే దెబ్బ పడాలి దెబ్బకి దెయ్యం వదలాలంటావు దెయ్యం నీలోనే ఉంది ఎందుకు బాల్యదినాల నుంచి నువ్వు నేర్పించట్లేదు కాబట్టి మళ్ళీ చదవండి ఆ మాట గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే నీవే కదా నేను నా తల్లి యొక్క సన్నిపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే నీవి లేకపోతే నేను గర్భంలో ఉండేవాడిని కాదు పెండంగా రాలిపోయేవాడినేమో కదా గర్భవాసినైనది మొదలుకొని గర్భంలో నివసించటం ప్రారంభించిన దగ్గర నుంచి నాకు ప్రాపకుడు ఆధారకుడు నివే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు ఇన్ని మాటలు ఆయనకి ఎలా తెలిసినాయి అంటే తల్లి అన్నమాట ఎక్కువ మంది పిల్లలు పాడవటానికి ముందు కారణం తల్లే తల్లిని దేవుడు సృష్టించింది పురుషుడికి సహకారిగా ఉండాలి పురుషుడేం చేయాలి పురుషుడేం చేయాలి పురుషుడికి వాస్తవంగా అయితే పనేమి లేదు దేవుడు రెడీమేడ్ ఫుడ్ పెట్టేశాడు లోకంలో భూమి పండించనగానే పండించేస్తుంది ఆ భూమిని మనం పండించాల్సిన అవసరం లేదు అదే పండించేసి దేవుడు ఆజ్ఞాడు దానికి దేవుడు మాట వింటే మనం కష్టపడాల్సిన పని లేదు ఫలించటమే మన పని దేవుని కొరకు పిల్లల్ని కనటమే మన పని ఆ కన్న పిల్లల్ని దేవుని కొరకు పెంచటమే మన పని వాస్తవంగా స్టార్టింగ్ పాయింట్ ఇదే కాకపోతే చెడిపోయాం సాతానుగాడు మాట విని ఆదాం గారు చెడిపోయాడు అందరూ అలా వాడు మాట విని చెడిపోవటంతో చెడిపోయే లోకంలో చెడిపోయిన లోకంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ బాగు చేయాల్సిన పని పెట్టాడు ఆ పనిలో పురుషుడు ఉన్నాడు స్త్రీ కూడా ఉంది ఈ పురుషుడికి బాగు చేసే పనిలో పిల్లల్ని కని ఫలించే పనిలో సహకారిగా స్త్రీ ఉండాలి ఆ స్త్రీకి దేవుడిచ్చిన పనే అని అంటే గృహ పరిపాలన ఇది ఈరోజు అంగీకరించే మనసులు లేవు చాలామందికి పురుషుడితో మేము అన్ని విషయాల్లో సమానం కాదు ఎక్కువ నాలుగు ఆకులు ఇంకా ఎక్కువ ప్రభుత్వం వారు పురుషుల కంటే స్త్రీలకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారా లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎవరి పేరు మీద వచ్చింది ఇప్పుడు ఆస్తులు కూడా స్త్రీల పేరు మీదే అమ్మఒడన్నాడా నాన్నవాడు అన్నాడా అమ్మఒడి ఏమండి మొదటి నుంచి స్త్రీలకి మంచి ప్రాధాన్యత ఇచ్చారండి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు మనం మాట్లాడే భాషని ఏమంటారు మాతృ పితృభాష అనరే కన్నడ అయితే కన్నడ మాట్లాడే వాళ్ళకి కన్నడ మాతృభాష తమిళనాడులో తమిళ మాట్లాడే వాళ్ళకి తమిళ మాతృభాష అంటే ఏ ప్రాంతంలో ఉన్నవారు మాట్లాడే భాషకి ఏ పేరు పెట్టారు మాతృభాష అన్నారు అసలు మన భూమికి ఏం పేరు పెట్టారు భారతదేశంలో భూదేవి భూమాత అని పెట్టారు కదా అంటే తల్లి ప్రేమ భూమి చూపిస్తుంది అనే ఉద్దేశంతో మనం దాన్ని పొలుగులేసి పొడిసిన ఏమండి గుంటలు గుంటలు తవ్వినా తొక్కినా కాళ్ళతో ఏమీ అంత ఓర్చుకొని సహించింది అందుకే తల్లికి ఎంత సహనం ఉందంట భూదేవంతా సహనం ఉందంటారు వాడుకు భాషది అంటే భూమి ఓడ్చుకుంటుంది మనం గుంటలు తీసినా దాన్ని చితగొట్టినా రాళ్ళని బద్దలు చేసినా ఏమి అనట్ల ఓడ్చుకుంటుంది సహిస్తుంది నా పిల్లలే కదా నన్ను తంతే ఏమి లేని ఇప్పుడు అంత సహనం ఎవరికి ఉండాలంట తల్లి కొండాలి ఈ సహనం వల్ల తల్లి ఏమి నేర్పిస్తుంది పిల్లలకంటే పిల్లలకి ఏమి నేర్పించాలి దేవుని మీద భక్తి ప్రేమ నేర్పించాలి అది బాల్య దినాల నుంచే నేర్పిస్తేనే వాళ్ళు పెద్దవాడైనప్పుడు దూరంగా దేవునికి పనికి రాకుండా పోకుండా పనికి వచ్చే సాధనంగా తయారవుతాడు అలా నేర్పించకపోవడం వల్లే ఈరోజు సువార్త సభల అవసరం అవుతుంది బయట కదా దేవుడు చెప్పిన మాట ఒకసారి మనం చూడగలిగితే తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం కాబట్టి యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలను కని ఏం జరిగించాలి రాజ్య పరిపాలన కాదా కాదా సంఘ పరిపాలన ఉందా ఏమన్నా లేదు మరి ఏ పరిపాలన అంట ఏమండే ఇది తిమోతి గారికి ఉత్తరం రాస్తూ ఆ సంఘం వాళ్ళకి చెప్పాడండి పౌలు గారు అంటారు చాలామంది కదా ఇక్కడ పత్రికలన్నీ ఎవరికి రాశాడు నీకు నాకు రాశాడా ఆ సంఘాలకు రాశాడా పౌలు గారు మరి అవి ఎందుకు మనం పాటిస్తున్నాం వీళ్ళకి నచ్చనివి వాళ్ళకండి అవి అంటున్నారు నచ్చినవేమో అందరం పాటించాలి అంటున్నాడు బైబిల్లో రాయబడినవి కొన్ని ఉన్నాయి ఇస్రాయలీలకు మాత్రమే వర్తించేవి కొన్ని ఉన్నాయి కాదంటలా కానీ సార్వత్రికంగా సంఘములో ఉన్న వ్యక్తులకి సంబంధించి పౌలుగారు రాస్తూ యవ్వన స్త్రీలు ఏం చేయాలంట వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను అంటే గృహ పరిపాలన జరిగించాల్సిన స్త్రీ నిందించుటకు విరోధికి ఎందుకు అవకాశం ఇస్తారు అంటే గృహ పరిపాలన జరిగించకుండా పరిపాలన వేరే చోట జరిగిస్తే ఈ పిల్లలు ఏమవుతారు పిల్లలు ఏమవుతారు తల్లి పెంపకంలో పెరగాల్సిన పిల్లలు ఆయమ్మ పెంపకంలోనూ స్కూల్ టీచర్ల పెంపకంలోనో ఇంకెవరో పెంపకంలో పెరిగితే ఏమైపోతారు అపవాదికి దొరికిపోతారు అందుకే మీరు గృహ పరిపాలన జరిగించటం మానేస్తే వాడికి అవకాశం వస్తుంది అంటున్నాడు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే తల్లేం చేయాలి గృహ పరిపాలన జరిగించాలి తీతుపత్రిక తీతుపత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చిన మధ్య నుంచి చదువుదాం యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు యవ్వన స్త్రీలు అంటే పెళ్ళైన యవన స్త్రీలు తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను బయటికెళ్ళి పనిచేసుకుని వారును లేదా ఇంట్లో ఉండి పని చేసుకుని వారును మంచి వారు ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించము ఎవండి ఇక్కడ కూడా ఎవరికి చెప్పాడు తీతు కొత్తరం రాస్తూ చెప్పాడా అందరికి వచ్చిద్దా ఇది ఆ రోజులు కాబట్టి సరిపోయినాయండి ఈ రోజుల్లో నాలుగు చేతుల సంపా అయిపోతే ఇల్లు జరగదు అనొచ్చా వాక్యం ఆ రోజుకి ఈ రోజుకి సరిపోయిద్దా ఆ రోజుకి ఆ రోజుకే ఈ రోజుకి ఈ రోజుకేనా అన్ని కాలాలకి వర్తించే విధంగానే వ్రాయించాడు దేవుడు అంటే పురుషుని బాధ్యత ఏంటి స్త్రీ బాధ్యత ఏంటి పిల్లల బాధ్యత ఏంటి యజమానుడి బాధ్యత ఏంటి పనివాడి బాధ్యత ఏంటి అన్నగా నీ ధర్మం ఏంటి చెల్లిగా నీ బాధ్యత ఏంటి ఇలా ప్రతి క్యారెక్టర్కి తన బాధ్యతలు తన యొక్క పనిని దేవుడు రాయించి పెట్టాడు తల్లిగా నువ్వు ఇంట్లో పిల్లల్ని భర్తని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది గృహ పరిపాలన జరిగించాలి అంటున్నాడు ఎంట ఉండి పని చేసుకోమని చెప్తున్నాడంటే పిల్లలు పాడవటానికి తల్లి విడిచిపెట్టడమే కారణం ఇంట్లో ఉండి విడిచిపెట్టినా తప్పే తల్లి ఇంట్లోనే ఉంటూ ఏ పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండి పిల్లలకి వాక్యం నేర్పించకపోయినా అది పాపమే పిల్లలు ఎందుకు చెడిపోతారు చెప్పండి ఇంట్లో ఉండి ఫోన్ ఇచ్చేసాం ఇంట్లో ఉండి టీవీ అప్పగించేసాం ఇంట్లో ఉండి కేవలం ఆటలే ఆడిస్తున్నాం వాళ్ళ ఇష్టానుసారంగా ఆడుకొనిస్తున్నాం వాక్యానికి విధేయులు అవ్వటం నేర్పించట్లా రేపు దేవుడు లెక్క అడుగుతాడా అడగడా చెప్పాలి అడుగుతాడా అడుగుతాడండి ఎవరిని అడుగుతాడు ముందు తండ్రిని అడుగుతాడు ముందు తండ్రిని అడుగుతాడు అవ్వదాముల్లో ముందు పండుగరు అవ్వమ్మ ఫస్ట్ నువ్వు రాసలు ఎందుకు పండు తిన్నావు అని పిలిచాడా ఎవరిని పిలిచాడు ఆదామా నువ్వు ఉన్నావు నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షపల్లలు తింటివా అప్పుడు చెప్పాడు ఆదాం గారు ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు కొన్నిస్తే నేను తిన్నానన్నాడు ముందు తిందే అవమ్మని దేవుడికి తెలుసా లేదా తెలుసు అవోమ్మ గారిని అడగాల్సిన ప్రశ్న ముందు ఎవరిని అడిగాడు ఆదామని అడిగాడు అప్పుడు యజమానుని అడుగుతాడు ఆమెను ఇంట్లో ఎందుకు పెట్టలేదు నాలుగు చేతులు ఆడకపోతే ఇల్లు జరగట్లేదు ప్రభా అన్నామనుకో అసలు రెండు చేతులు కట్ చేస్తే కాళ్ళతో దేక్కుంటూ వెళ్తావు పనికి వీల్చైర్ వేసుకొని ఒక గుడ్డ పరుచుకొని అనుకో దేవుడు కదా యజమాని అడుగుతాడా అడుగుతాడా అడగడా ఖచ్చితంగా యజమాను అడుగుతాడు తర్వాత వస్తాడు ఆయన చెప్పాడు అనుకో వాక్యం ఎలా ఉందయ్యా మరి నేను పాటించాలి కదా ఏమంటే వాక్యములో మనకిష్టమైనవి అయితేనే పాటిస్తాం వాక్యములో ఉన్న మన కష్టం అనుకో అసలు దాన్ని ఖాతరు చేయం నీకు అర్థమైందా వాక్యములో ఉన్నవి మనకు అనుకూలంగా ఉంటే పాటిస్తాం వాక్యములో ఉన్నవి మన కష్టం అనుకో ఏం చేస్తాం పాటించవు దాన్ని ఎలాగోలా మడతపెట్టి దాన్ని వేరే వక్రీకరణ చేసి దాన్ని వేరే విధంగా అర్థం వచ్చేటట్టు మార్చేసుకుంటాం ఎక్కువ మంది ఇదే చేస్తున్నారు అందుకే బోధ మారిపోయింది బోధ మారిపోవటానికి కారణం ఇదే మనకు కష్టం అనిపించింది చేయలేము చేయనప్పుడు వాక్యాన్ని మనకనుకూలంగా మలుచుకుంటాం వాక్యంలో ఉన్నది ఇది వాస్తవంగా దీన్ని చేస్తే మనం బాగుపడతాం మనం ఇప్పుడు ఎలా మార్చుకున్నా రేపు దేవుడు లెక్కలు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడికి లెక్క అప్ప చెబితే ఏమని చెప్పాలి చెప్పండి వాక్యాలు ఇది రాసావు కదా ఎందుకు చేయలేదంటే అది తీతు కదా ప్రభు రాశానంటే ఆ తీతు ఎట్రా బిలు అని తీతుని పిలుస్తాడు అప్పుడు కదా పౌలు గారిని పిలుస్తాడు ఉద్దేశించి ఇది రాసావు బైబిళ్ళు ఆ కాలంలో ఉన్నవారికనే రాసావా నేను అలాగే రాయించానా ఇచ్చి అని అడిగితే సమాధానం ఏం చెప్తాం మనం వాళ్ళు చెప్తారు అందరికీ వర్తించిందని భవిష్యత్ జరిగిన మీరు చెబితే రాయించామయ్యా రాసామయ్యా అని అంటారు వాళ్ళు మరి కొన్ని విషయాలేమో ఎక్కడో పాత నిబంధనలు ఇస్రాయలీకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఎప్పటికీ వాటిని పట్టుకొని ఆలబడుతున్నాం అవి నాకే 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 నీ కాదు అవి వాళ్ళకి మాత్రమే కానీ కొత్త నిబంధనలు క్రైస్తవుడు పాటించవలసిన విధి విధానాలను మాత్రం ఏం చేస్తానో అది వాళ్ళకి ఇది కొరింది వాళ్ళకి ఇది ఎఫ్ఎస్సీ వాళ్ళకి ఇది కొలసీ వాళ్ళకి కానీ వాళ్ళకి అంటగట్టేస్తున్నాం ప్రతి తల్లి ఒడి ప్రారంభ పాఠశాల కావాలి ఆ పాఠశాలలో బిడ్డల్ని దేవుని భక్తితో బోధతో పెంచితే వాడు ఖచ్చితంగా భక్తులు అవుతారు అసలు ఈ సువార్త సభల అవసరం లేదు వీధి వీధికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు ఎందుకు మొక్కలోనే వాళ్ళు ఎలా పెరగాలో నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రారంభంలోనే వాళ్ళని రాంగ్ రూట్లో పెంచడం వల్ల ఏమవుతుంది బాగా ఒక విషయాన్ని గమనించండి చెడిపోకుండా ఉన్నవాడు బాగుపట్టడం ఈజీయా బాగా చెడిపోయినోడు బాగుపట్టడం ఈజీయా మీకు అర్థం కాల బాగా అలవాట్లు అయినోడు అలవాట్లు మానుకోవటం ఈజీగా ఉంటుందా అసలు అలవాట్లే లేనోడు మారిపోవటం ఈజీగా ఉంటుందా ఏది అలవాటు లేనోడు మారటం ఈజీ ఏముంది నాకు ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అవి చేయకూడదంటారని నాకు అసలు అలవాటే లేదు తాగొద్దు అబద్ధం ఆడొద్దు అభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు ఇవన్నీ చెప్పేస్తాం వాళ్ళు మారండియ్యా మీరు ఆలోచనల ద్వారా కానీ చూపు ద్వారా కానీ వినికిడి ద్వారా కానీ ఏదో ఒక తప్పు చేశారు అసలు తప్పు అంటే పాపం అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతక్కపోవటమే పాపం అని చెప్పేసాం అనుకో ఓహో ఇది ఉందా అయితే నేను ప్రభువుని నమ్ముకుంటానని ఈజీగా మారేస్తారు బాగా అలవాట్లు అయిపోయినోళ్ళు మారాలంటే చెప్పండి చాలా కష్టం అండి ఎందుకంటే అవి మానుకోలేరు అవి విడిచిపెట్టలేక బాగా దేహానికి అలవాటు అయిపోయినాయి అట్ని వదులుకోలేరు ఇటు మారలేరు పిల్లలు చెడిపోక మునిపోయి బాగు చేసుకోవటం ఈజీయా ఆల్రెడీ దేవుడు పిల్లల్ని ఎలా పుట్టించాడు యథార్థవంతులనుగా పుట్టించాడు వివిధమైన తంత్రాలు కల్పించుకునే సమయంలో వాడికి బెత్తం ఆడి కొట్టయినా వాడిని దారిలో పెట్టడం మంచిదా చెడిపోయిన తర్వాత ఆడే బాగుపడతాడులే అప్పుడు వాక్యం అర్థమైద్దిగా అని అనుకోవటం బెటరా మారతాడో లేదో తెలియదు అప్పుడు కదా బాగా మ్రానైపోయిన తర్వాత వంచాలంటే ఇరిగిద్దా చెట్టుకొమ్మ వంగిద్దా అర్థం కాలా పెద్ద చెట్టు అయింది మొక్కప్పుడేమో వదిలేసి అదే పెరిగింది స్ట్రైట్గా అనుకున్నావు అదేమో వంకట టెంకర వంకటెంకరగా పెరిగింది దాన్ని ఇప్పుడు స్టడీ చేయాలనుకున్నావు దాన్ని నరికి కోత మిషన్ దగ్గరకు తీసుకెళ్ళి ఆ చెక్కులన్నీ తీసేస్తే అప్పుడు సాఫీగా వచ్చింది కదా కానీ యథార్థంగా ఉన్నది ఉన్నట్టే స్టడీ అవ్వాలంటే అటు ఇటు బద్దలేసి బాగా ఐరన్ ప్లేట్లు వేసి కట్టేసి స్టడీ అవ్వాలంటే అయిద్దా అవదు ఒకళ్ళు స్టడీ అవ్వాలని దేంతో వంచావనుకో ఇరిగిద్దా స్టడీ అయిద్దా ఇరిగిపోద్ది అందుకే మ్రొక్కై వంగనిది మ్రానై వంగునా అన్నాడు అందుకే బాల్య దినాల నుంచి తల్లి యొక్క భక్తి బోధ పిల్లలకి కావాలి పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెట్టాలి ఒక పుట్టును అదే మాట మనకి సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది ఇరవై రెండో అధ్యాయం ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేనవ వచనం బాలుని హృదయములో మూఢత్వము సహజంగా పుట్టిద్ది మూర్ఖత్వం శిక్షాదండము దాన్ని దానిలో నుండి తోలివేయును అంటే సహజంగా మూర్ఖత్వం పుట్టిద్ది మనం ఆ మూర్ఖత్వాన్ని ఎలా చేయాలి ఎలా తీసేయాలి శిక్షాదండం అంటే శిక్షించి తీసేయాలి అంటే దెబ్బ కొడితే దానిలోకి వస్తాడు దేవుడు చెప్తున్న మాట సహజంగా మూఢత్వం పుడుతుంది హృదయంలో శిక్షిస్తేనే వాళ్ళు దాని నుండి తోలివేయను తల్లి శిక్షించాలి తండ్రి శిక్షించాలి తేడా వచ్చినప్పుడు మనం హోంవర్క్ చేయకపోతే కొడతాం మంచి నీళ్ళు అంటే తేపోతే కొడతాం మనం చెప్పిన మాట వినకపోతే కొడతాం వాక్యం చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా దేవుడు మాట పాటించకపోయినా ప్రార్థనలు అటు ఇటు తిరిగిన గోవాలు చేసినా కొడతామా కొట్టా కొట్టం ఎందుకని దానివల్ల మనకు నష్టమేమి కనపట్ల మరి వాడు ఎలా దారిలోకి వస్తారు చెప్పండి ఎలా వస్తారు దారిలోకి రారు అందుకని ఎక్కడైనా మా అమ్మ ఊరుకుంటుంది కానీ ప్రార్థన దగ్గర తేడా వస్తే తాట తీసిందనే భయం వాళ్ళకి రావాలి ముఖ్యంగా తల్లి భయం అది రాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు ప్రార్థనలు ఆడుకుంటారు ప్రార్థనలో తింటారు ప్రార్థనలో వేషాలు వేస్తారు నువ్వు టీవీ చూస్తున్నప్పుడు నీ ముందు ఏ వేషాలు వేసారో ప్రార్థనలో కూడా వేస్తారు ఏమి నేర్పించాం మరి బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా శిక్షా దండము దాన్ని తోలివేయును అంటే శిక్షించైనా వాళ్ళని దారిలో పెట్టాలి అందుకే సామెతల గ్రంథం ముప్పై ఒకటిలో ఒక మాట రాయబడింది ఇరవై ఏడో వచనంలో తల్లి అంట బిడ్డల నడవడికను నడతను బాగా కనిపెట్టిద్దంట అంట ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పెట్టాలి ఇది ప్రతి తల్లి బాధ్యత మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లి ఈ విషయాన్ని గమనించాలి ఓకే కొన్ని కొంతమంది తల్లుల గురించి మనం ఆలోచించగలిగితే రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి చదువుదాం ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని ఆయన్ని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను కాగా ఆమె తన పెనువిటి చూసి ఏమంటే చదివితే టైం సరిపోదు కానీ ఒక ఆమె పేరు ఆమె పేరేంటి ఘనురాలు అన్నాడు పేరుకు ముందు షూనేమిరాలు పేరు చెప్పాల అంటే షూనేము పట్టణములో నివసిస్తుంది కాబట్టి షూనేము పట్టణంలో ఘనురాలైన ఆమె ఆమెకి భక్తి ఉంది భక్తి ఉండి ఎలీషా గారిని ఎప్పుడొచ్చినా మా ఇంటికి రెండయ్యా భోంచేయండి మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి అని ఆహ్వానిస్తుంది దీని గురించి గతంలో మీకు చెప్పాను అయితే భర్తతో మాట్లాడి దైవజనుడు దైవజనుడి కోసం మన ఇంటి పైన ఒక మేడగది కట్టించి ఆయనకు కావలసిన దీపస్తంభము బల్ల పేట మంచం ఇవన్నీ అరేంజ్ చేస్తే ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటాడు వాక్యం చదువుకుంటాడు ప్రార్థన చేసుకోవటానికి అనుకూలమైన వాతావరణంలో ఆయనకి ఒక గది కట్టిద్దామని భర్తతో చెప్తే ఓకే అంటాడు కట్టిచ్చేసి అయిపోయింది ఒకనొక రోజు ఆ ప్రాంతానికి ఆయన వస్తే ఆయన శిష్యుడు కూడా వస్తాడు గేహాజీ వచ్చినప్పుడు ఆ ప్రవక్తకి ఎలీషా గారికి ఒక ఆలోచన ఎంత ప్రేమ నా పట్ల చూపిస్తుందంటే ఏదో కోరిక ఉంది ఏదో ఆలోచన ఉంది నా నుండి ఏదో మేలు కోరుకుంటుంది అనుకొని ఆ శిష్యుని పంపించి ఈమెకేంటి ఏం కావాలి ఎందుకు ఈమె మనకి ఇవన్నీ సౌకర్యాలు చేసింది ఏదో ఉపయోగం కోరుకుంటుంది అని ఆమె ఉద్దేశం ఏంటో కనుక్కోమని గేహాజీకి కబురు చేసినప్పుడు గేహాజీ ఏం చేస్తాడంటే ఆమెను అడుగుతాడు అడిగితే నాకు ఏమి లేదయ్యా అని చెప్పిద్ది కానీ ఏమన్నా రాజుగారి దగ్గర రికమెండేషన్ ఏమన్నా కావాలా ఉద్యోగ విషయంలో కానీ ఏదన్నా కావాలా అని అడిగినప్పుడు నాకు ఏం అవసరం లేదు రాజుగారితో మాకు బాగా పరిచయాలు ఉన్నాయి మేము సొకీల్లో కాపురం ఉన్నామని ఆమె చెప్పిద్ది తర్వాత ఆమె వచ్చి అడిగిద్ది నాకేమి లేదు గేహాజీకి చెప్తే గేహాజీ అంటాడు ఆమెకి పిల్లలు లేరు ముఖ్యంగా ఆమెకి పిల్లలు అది కూడా ఆమె ఉద్దేశం కాదు నాకు పిల్లలు కావాలి పిల్లలకు కావాలనే నీకు ఇవన్నీ చేశానని అందం ఒక దైవజనుడిగా గౌరవించి దైవజనుడికి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంది తప్ప నాకేదో ఈ దైవజనుడు వల్ల మేలు జరిగిద్దనే ఉద్దేశం కాదు ఆమెకి అప్పుడు గేహాజీ ఆలోచించి చెప్తాడు అయ్యా ఆమెకి పిల్లలు లేరు భర్త ముసలివాడు మరి ఎలా పిల్లలు అంటే ఒకసారి రమ్మని ఆమె అంటే వచ్చి వాకిట్లో నిలబడితే ఏంటమ్మా అని అంటే పిల్లలు లేరు వచ్చే ఈ ఈ సమయానికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు కుమారుడు ఉంటాడని చెప్తాడు కుమార్తె కూడా కాదు కుమారుడు ఉంటాడని చెప్తాడు ఆమె ఒక మాట అంటుంది అక్కడ ఒకసారి ఆ మాటని మనం చదవగలిగితే పదిహేను వచ్చిన అందుకతడు పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారమందు ముందు నిలవగా ఎలుషా మరుసటి ఏట ఈరుతువున నీ కవుగిట కుమారుడునని ఆమెతో నేను ఆమె ఈ మాట విని దైవజనుడవైన నా ఎలినవాడా అలాగు పలుకోవద్దు నీదాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు అంది ఏమంటే దైవజనుడు ఆడతాడా దైవజనుడి మీద ఎంత భక్తి ఉంది ఉంది కదా ఆ భక్తి ఏమైపోయిందో అయ్యా అబద్ధం ఆడొద్దు నాతో అంది ఎందుకంటే ఆ వయసులో ఉన్న భర్తకు పిల్లలు పుట్టే అవకాశం లేదు లోకపరంగా అది చాలా ఇంపాజిబుల్ అసాధ్యం కాబట్టి అబద్ధం ఆడొద్దు అని అనగానే ఆయన ఏం మాట్లాడడం ఎందుకంటే ప్రవక్త కాబట్టి ఆయన చెబితే జరిగిద్ది అనమాట వెంటనే గర్భవతి అయింది మరుసటి అటుకి బిడ్డ పుట్టాడు బిడ్డ చక్కగా ఎదుగుతూ ఉన్నాడు ఆడుకుంటూ ఉన్నాడు ఒకనొక రోజు పొలంలో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఆ బిడ్డకి తలనొప్పి వచ్చింది తలపోయేనే తలపోయేనని బాధపడుతూ తండ్రి దగ్గరికి వెడితే నిజంగా ఇక్కడ తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకు వ్యత్యాసం మనం గమనించాలి ప్రియులరావు తండ్రి పనిపించాడు పని ఉంటే పిల్లల్ని కూడా పట్టించుకోడు తలపోయేనే తలపోయేనని బిడ్డ ఏడుస్తూ అంటే తలనొప్పి బాగా తల ఓడదీసి పెరికేసినంత బాధపడతా ఉంటాడు బిడ్డ ఆ మాట అనగానే తండ్రి దగ్గరికి వెళ్ళగానే తండ్రి ఏం చేస్తాడంటే ఒక పని ఒండి పిలిచి ఇది తీసుకెళ్ళాలి చెప్పు అంటాడు ఏమంటే బాధతో తండ్రికి దగ్గరకు వచ్చిన బిడ్డను ఏం చేయాలి తండ్రి ఎత్తుకొని ఏంటి తలనొప్పి ఏంటి అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఈయన పని చేసుకుంటూ ఏం చేస్తాడు చదవండి అక్కడ పద్దెనిమిది ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే నా తలపోయేనని తన తండ్రితో చెప్పాను అతడు వాన్ని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పని వాణితో ఒకనికీ చెప్పగా పనిోడిని పిలిచి అరే అమ్మ దగ్గర తీసుకెళ్ళన్నాడు ఏం తీసుకెళ్ళాలా ఆ పనోడు తీసుకెళ్లాలా బిడ్డకు బాగైనప్పుడు కూడా తండ్రి పట్టించుకోకపోతే ఇక్కడ తల్లి కొందా తండ్రికి ఉందా ప్రేమ చూడండి పని పిలిచి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు అతడు వాన్ని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివాంటే ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాన్ని తల్లి యొద్దకు తీసుకొని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అంటే ఉదయం పూట జరిగిందేమో మధ్యాహ్నం దాకా తల్లి తొడ మీద అంటే తలనొప్పి కదా తగ్గిద్దామని అని మరి తలనిమూరితో ఉందో తలకేమన్నా పసరు రాసిందో మనకు తెలియదు కానీ మధ్యాహ్నం దాకా తొడ మీద పడుకొని అక్కడే చనిపోయాడు వెంటనే తల్లి ఆ బిడ్డనెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయి ఈ దైవజనుడికి కట్టించిన ఆ గదిలో దైవజనుడు పడుకునే మంచం మీద పడుకోబెట్టి వెంటనే దిగొచ్చి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి కలవాలి అంది భర్తను అడిగింది ఇరవై రెండో వచ్చిన ఇరవై ఒకటి అప్పుడు ఆమె పిల్లవాణి దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివానికి పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనివిడితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినమో కాదే అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగుగా అంటే అమావాస్యకి విశ్రాంతి దినం అప్పుడు దైవజనుని కలిసే అలవాటు ఉంది వీళ్ళకి ఈరోజు అమావాస్య కాదు విశ్రాంతి దినం కాదు ఎందుకు దైవజను దగ్గరికి అని భర్త అడిగితే నేను పోవుట మంచిదని చెప్పి నేను వెళ్ళాలి మంచి జరిగిద్ది అని చెప్పేసి గాడిదగ్గంత కట్టి తాను ఎక్కి తన పని శీఘ్రముగా తోలము నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలంగా తోలదు స్పీడ్గా గాడిదని తోలి అని గాడిద మీద ఎక్కువ కూర్చుంటే పనివాడు గాడిదని తోలుతూ ఉన్నాడు అలా గాడిద మీద వెళుతూ వెళుతూ ఉండగానే దూరం నుంచి చూశాడు ఎలిషా గారు వస్తున్నామె శూనే మీరేలాగుంది అర్జెంటుగా నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆమెను గలుగు అని గేహాజీ శిష్యుడైన గేహాజీకి చెప్తే వెళ్ళాడు వెళ్ళి అమ్మ అంత క్షేమమే అంటే క్షేమమే అని చెప్పింది తర్వాత వచ్చేసిద్ది ఇక్కడికి దైవజనం దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటమ్మా పరిస్థితి ఏంటంటే అప్పుడు అమ్మ ఒక మాట అంటుంది ఆ మాట చదవాలి మనం ఇరవై ఏడు చదువుదాం పెమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకుని గేహాజీ ఆమెను తోలివేటకు దగ్గర రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను అంటే వ్యాకులంగా ఉన్న సంగతి తెలియజేయక మరుగు చేశాడా ఎందుకు వ్యాకులంగా ఉందో ఆ సంగతి తెలియజేయలేదా ఆమె బాధతో ఉన్న కారణం ఈయనకి తెలియదు కానీ బాధతో ఉందన్న విషయం అర్థమైపోయింది నువ్వు ఆమెనేం కదిలియొద్దు అలాగే ఉండి అన్నాడు అప్పుడు ఇరవై ఎనిమిది అప్పుడు ఆమెన కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడినైనా నిన్ను తినా నా కొడుకు కావాలయ్యా అని అడిగానా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనం చేయగా నేను అడిగానా నువ్వే వచ్చేయడు నీ కవుగిట్లో నీ కుమారుడు ఉంటాడని చెప్పావు పుట్టాడు ఆడుతూ అల్లారు ముద్దుగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న సమయంలో ఇప్పుడు చచ్చాడు నేను అడిగానా ఎందుకు ఇచ్చావు ఎందుకు చంపేశాడు అని భ్రమ పెట్టవద్దని ఆ రోజు చెప్పాను కదా ఎందుకయ్యా ఈ భ్రమ అని దైవజనుడిని అనగానే దైవజనుడు ఏం చేశాడు చూడండి అతడు నీ నడుం బిగించుకొని నా దండమును చేతబట్టుకొని పొమ్ము ఎవరైనా నీకు ఎదురు పడినయళ్ళ వాటికి వారికి నమస్కరింపవద్దు ఎవరైనా నీకు నమస్కరించిన ఎళ్ళ వారికి ప్రతిని మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను గేహాజీకి దండం ఇచ్చి వెళ్ళి మొహం మీద పెట్టు వాళ్ళు లేస్తాడని చెప్పగానే వద్దొద్దు నువ్వే రావాలని ఆయన పాదాలు పట్టుకుంది వెంటనే దైవజనుడు లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు బిడ్డ మీద బోర్లా పడుకున్నాడు లేచాడు బిడ్డ బ్రతికాడు తీసి తల్లికి అప్పగించాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తండ్రి ప్రేమ కనపడుతుంది ఇక్కడ తల్లి ప్రేమ కనపడుతుంది ఎవరికి ఎక్కువ ప్రేమ కనపడుతుంది తండ్రి ఏమన్నా తోడొచ్చాడా పోని తలనొప్పి వచ్చిందని బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఏమన్నా పట్టించుకున్నాడా తల్లి ప్రేమ చూశారు కదా బిడ్డను అడగలేదు నేను నువ్వే ఇచ్చేసావు మళ్ళీ బిడ్డ చనిపోయాడు అని దైవజనుడి దగ్గరికి వెళితే దైవజనుడు బ్రతికిస్తాడనే ఆశంతో చూశారా అంత త్యాగంతో బిడ్డని కని ఆమె దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆ దైవజనుడిని ఇంటికి రప్పించుకొని బిడ్డను బ్రతికించుకుంది చివరి వచ్చిన చూద్దాం ముప్పై ఆరు అప్పుడు గేహాజీని పిలిచి ఆ శూన్యమిరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచను ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొని పొమ్మని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతనికి కాళ్ళ మీద శాస్త్రాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను ఇది తల్లి ప్రేమ బిడ్డల పట్ల ఇంకా ఆ తల్లి ఆ బిడ్డని ఎలా పెంచి ఉంటుందో ఆలోచించండి ఇలాంటి బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయండి ప్రతి తల్లి బిడ్డకు మొదటి గురువు అవ్వాలి దేవుని భక్తిలో బోధలో పెంచాలి అలా పెంచకపోతే ఆ తండ్రిని తల్లిని ఇద్దరిని లెక్కడుగుతాడు అర్థమైందా ప్రతి బిడ్డకు తల్లి ప్రారంభంలో నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత మారతాడు 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 అనుకోడు మాడిపోతాడు మారడు ఎందుకంటే వినడు రెటమతంగా తయారైపోతారు నా పిల్లలు నా మాట వినట్లేదండి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే మారతారా చాలామంది తల్లు వచ్చి అడుగుతారు మా అబ్బాయి నా మాట అస్సలు వింటలేదు వాడు మారేటట్టు ప్రార్థన చేయంటే ఏ ప్రార్థన ఏమైనా మంత్రం అనుకుంటున్నారేంటి మంత్రాలకు చింతకాయలు రాళ్ళవని మనమే చెబుతాం మళ్ళీ ప్రార్థన చేస్తే మారే కాడికి నువ్వు వాడికి వాక్యం నేర్పించాల్సిన ఉంది ఇప్పుడు దేవుడు కూడా అందరి గురించి ప్రార్థన చేయ దైవజనుడా అనుకో హాయిగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోద్ది ఇక్కడ రావటం ఎందుకు ఈ వాక్యాలన్నీ తీసి మీకు పాఠాలుగా చెప్పటం ఎందుకు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే అందరిని మార్చే ప్రభు అందరిని మార్చే ప్రభు అంటే నోరు మూసుకొని అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పంటాడు అంతేనా ప్రార్థనకి కాదు బాల్యదినాల నుంచి వాళ్ళకి నేర్పిస్తేనే వాళ్ళు పెద్దవైనప్పుడు దాని నుంచి తొలగిపోరు ఏమంటే కొత్త నిబంధనలో బాప్తీస్ నుంచి వోహాన్ గారి తల్లిదండ్రులు తెలుసు కదా మీకు వాళ్ళ పేర్లేంటి జకరియా ఎలిజబెత్ జకరియా ఎలిజబెత్ ఎలిజబెత్ జకరియాలు కూడా వృద్ధాప్యం గడిచిన వాళ్ళు వాళ్ళకు కూడా పిల్లలు లేరు లుకాసు వార్త ఒకసారి చూద్దాం లోకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుదాం ఆ దినములైన పెమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసానని అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను ఏమంటే ఏమో గర్భం వచ్చింది వీళ్ళ వయసు ఏంటో తెలుసా మొదటి అధ్యాయంలో ఏడో వచ్చిన చదువుదాం ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరీ మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి ముసలు అయిపోయారు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో కడుపు వచ్చిందేమకి గర్భం రాగానే ఇతరుల కంట పడకుండా ఐదు నెలలు వెళ్ళిపోయిందంట ఎవ్వరికి కనపడకుండా ఎక్కడికి కొండసీమలోకి వెళ్ళిపోయింది ఎందుకు అక్కడికి వెళ్ళింది ఈ ముసలి వయసులో ఏమో గర్భం రావటం ఏంటి అని అందరు ఎగతాలు చేస్తారేమోనని ఆ ప్రభావం ఎక్కడ బిడ్డ మీద పడుతుందోనని సమాజానికి దూరంగా వెళ్ళిపోయింది అక్కడే కందేమో ఆ బిడ్డ మళ్ళీ ఇరుషులేముకొచ్చి అందరికీ బాప్తీసాలు ఇచ్చే వయసు వచ్చే వరకు అడవిలోనే పెరిగాడంట అంటే జనారణ్యంలో పెరగకుండా ఎక్కడ పెరిగాడు అరణ్యంలో ఎనభై వచనం చివరి వచనం చదవండి అదే మొదటి అధ్యాయము శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయిల్కు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను అంటే శిశువు ఎదిగి బలము పొంది ఇస్రాయలుకు ప్రత్యక్షమగు దినం వరకు అంటే మళ్ళీ జనారణ్యంలోకి వచ్చి బాప్తీసాలు ఇచ్చే వరకు ఎక్కడ పెరిగాడంట లోక ఏమీ ఆయన తెలీదు చూడలేదు లోకంలో ఏం జరుగుతుందో ఆయనకి తల్లి చెబితే తప్ప తెలియదు లోకంలోకి రాలేదు జనంలోకి కలవలేదు ఆయన అంటే ఒక బిడ్డ జనంలో కలిస్తే ఎలా మారిపోతాడు లోకము తెలియకుండా ఎక్కడో అడవిలో పెంచితే అలా ఉంటాడు జనంలో పెరిగితే కళ్ళ కపటం అన్నీ నేర్చుకుంటాడు అరణ్యంలో పెరిగితే కళ్ళ కపటం ఎరక్కుండా పెరుగుతాడు మోసం అంటే ఏంటో తెలీదు ద్రోహం అంటే ఏంటో తెలియదు అబద్ధాలు ఆటం అంటే ఏంటో తెలియదు ఈ బాప్తీస్ తీసు యోహాను గారిని గర్భం రాగానే ఐదు నెలలు ఇతరుల కంట పడకుండా గర్భాన్ని ధరించి పెంచింది గర్భంలో శిశువుని తర్వాత బిడ్డను కని కూడా ఎక్కడ పెట్టింది అరణ్యంలో అంటే ఏమి కూడా అరణ్యంలో ఉండే బిడ్డకి అన్ని విషయాలు నేర్పించింది తప్ప జనారణ్యంలోకి తీసుకురాల లేకపోతే ఈయనకి ఆ శాస్త్రులు అలా అయిపోయారు పరిచయాలు ఎలా ఉన్నారు సర్పసంతానమా ఇవన్నీ ఎలా తెలుసు పైగా ఈయన ఆత్మతో నిండుకున్న వ్యక్తి అంట అక్కడే ఉంటుంది మొదటి అధ్యాయంలోనే పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉన్నాడంటే ఆయన అది కాదు పదహార మొదటి అధ్యాయం వచ్చిన అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇస్రాయల్లో అనేకులను ప్రభువు వైపు ప్రభు అయిన దేవుని వైపు త్రిప్ వైపునకు త్రిప్పును అంటే పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఉంటాడంట ఎందుకంటే తల్లి అలా పెంచింది వృద్ధాప్యంలో బిడ్డన కన్నా వృద్ధాప్యంలో గర్భం ధరించిన ఊరికి దూరంగా తీసుకెళ్ళి అడవిలో పెంచి జనారణ్యంలోకి తీసుకొస్తే ఏం చేస్తాడు అడవి మనిషి అరే బాగుపడతారా చస్తారా నరికేత్తాడు దేవుడని వార్నింగ్ ఇచ్చాడు గొడ్డలి చెట్ల వేరునా ఉంచ నిర్మోహమాటంగా బోధించేశాడు రాజుకు కూడా భయపడలేదు ఎందుకు చంపుతాడనే భయం అడవి మనిషి కానీ పరిశుద్ధాత్మతో ఉన్నాడు రాజు అయితే నాకు లెక్కేంటి అన్నాడు నువ్వు నీ సహోదరుని భార్యని ఉంచుకోవటం తప్పు న్యాయంగా అది అన్నందుకు జైల్లో పెట్టేశాడు హేరోదు కదా అదే అక్రమ సంబంధాన్ని కలిగింది హేరోదియ ఎవరు ఆమె హేరోది యొక్క అన్నో తమ్ముడో భార్య ఆ భార్యని ఈయనొచ్చి ఉంచుకున్నాడు ఎవరు రాజు ఆ రాజుకు వార్నింగ్ ఇచ్చాడు ఈయన బాప్టీస్ వచ్చి వ్యవహాను కానీ ఆ రాజు ఉంచుకున్న ఈ భార్య నిజంగా తల్లిగా ఆమె భక్తురాలుగా భక్తుడిగా పెంచాల్సిన బిడ్డని తన కూతురు పెడితే ఆ కూతురుని మరణాయుధంగా తయారు చేసింది అంటే తల్లి బాల్యం నుంచి ఎలా పెంచితే బిడ్డలు ఎలా తయారవుతారో అనటానికి నిదర్శనం ఇది నివ్బ నువ్వు నీ సహోదరుని బారిని ఉంచుకున్నావని యోహాన్ గారు చెప్తే నేను తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆ మాట ఏమైంది ఎవరు హీరోది ఆమె పేరు విని నన్ను ఇంత మాట అంటావా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ఆడు రాజు ఆడు నన్ను ఉంచుకున్నాడు నీకేంటి మధ్యలో నొప్పి అని యోహాన్ గారి మీద పగబెట్టుకుంది కక్ష పెట్టుకొని బిడ్డను కని ఆ బిడ్డను ఒక మారణాయుధంగా మలిచింది మత్స్సు వార్త మత్తేశ వార్త యోహాన్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆల్రెడీ జైల్లో పెట్టించారు అప్పటికి అలా పెట్టించిన తర్వాత పద్నాలుగో అధ్యాయము మత్సవార్త మూడవ వచనం నుంచి చదువుదాం ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలుప్పు భార్యను హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా ఏ రోజు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని చెరసాల్లో వేయించను అతడు ఇతని చంపగోరెను కానీ జనసమూహం ఇతని ప్రవక్తను ఎంచినందున వారికి భయపడిన అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఎవరి కుమార్తె హేరోదియ కుమార్తె ఎవరు ఈ హీరోదియా ఈ రాజు ఉంచుకున్న ఆమె ఆమె కుమార్తె నాట్యమాడి హేరోదియా కుమార్తె నా వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచను హేరోదును సంతోషపరిచింది అప్పుడు రాజుగారు నీకేం కావాలో కోరుకో అన్నాడు కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్ ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు అప్పగించమని అడిగిన ఏం అడిగింది చెప్పండి నీకేం కావాలో కోరుకున్నాడు రాజుగారు వెంటనే వెంటనే ఎక్కడికి వెళ్ళింది తల్లి దగ్గరికి వెళ్ళింది తల్లి ఏం చెప్పింది నీకేమొద్దు వద్దు ఐశ్వర్యాల వద్దు వీడిని ఏదో ఒక రోజు మనం లేపేద్దాం మందే అయ్యిద్ది రాజ్యం కాకపోతే వాడి మీద నాకు ఏముంది ఉంది ఆడి తల కొట్టించి ఇప్పుడే పళ్ళెంలో పెట్టి నీ కళ్ళ ముందు తీసుకురమ్మను రాజుగారు ఇరుక్కుపోయాడు మాట ఇచ్చాడు కదా మరి పది మందిలో మాట ఇచ్చినప్పుడు రాజుగారు మాట తప్పకూడదు ఎవరక్కడ అన్నాడు చప్పట్లు కొట్టాడు వెంటనే వచ్చారు అదిగో యోహాను తల తీసుకురండి జైల్లో ఉన్నాడు అనగానే తల నరికేసి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు ఏం పెంచింది తల్లి చెప్పండి పగ ప్రతీకారాలతో తల్లి ఏం పెంచింది పగ ప్రతీకారాలతో ఒక యజమలు ఉంది పాత నిబంధనలు ఒక అతల్యా ఉంది ఇలా నెగిటివ్గా ఉన్న తల్లులు చాలామంది ఉన్నారు పిల్లల్ని పెంపకంలో పగ ప్రతీకారాలతో పెంచిన వాళ్ళు భక్తి లేకుండా పెంచిన తల్లులు ఉన్నారు కానీ దేవుడు కోరుకుంటున్న తల్లు ఎలా ఉండాలి ఇంట ఉండి పని చేసుకుని బిడ్డల్ని భర్తని ప్రేమించుచు స్వస్థబుద్ధి గలవారై ఉండి ఎంత వండి పని చేసుకుని వారిని అయి ఉండాలి మంచి ఉపదేశము చేయి వారై ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని పిల్లలకి భర్తకి నేర్పించే స్థాయిలో తల్లులు ఉండాలి అప్పుడు ప్రతి ఇల్లు ఒక మందిరం అయిపోతుంది ప్రతి ఇల్లు దేవుని ప్రారంభ పాఠశాలగా మారిపోతుంది అలా మారాలి అంటే మొట్టమొదటి గురువు ఎవరు కావాలి తల్లి కావాలి కాబట్టి తల్లుల దినోత్సవం సందర్భంగా ప్రతి తల్లి తన బిడ్డలను స్టూడెంట్స్గా భావించి నేటి బాలలే రేపటి పౌరులు కాదు నేటి బాలలే రేపటి భక్తులుగా తయారవటానికి ప్రతి తల్లి ఒక టీచర్ కావాలి ఆ టీచరు దేవుని వాక్యాన్ని బోధించే టీచర్ అవ్వాలి అలా ఉంటే ధన్యురాలు అలా లేకపోతే అన్యురాలు అందరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నిజంగా ఎవరి బాధ్యతలు ఏంటో ఎవరి పాత్ర ఏంటో మీ వాక్యంలో స్పష్టంగా రాయించారయ్యా కానీ మా శరీరం అడిగిన దాన్ని బట్టి మా మనస్సు అడిగిన దాన్ని బట్టి చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి మేము కూడా అలా ఉండాలి అనే ఉద్దేశంతో సుఖాలకు అలవాటు పడిన ఈ లోకాన్ని చూస్తూ మేము కూడా వాళ్ళ వలె ఉండాలనే ఆలోచనతో మా మేము ఒక్కరి మార్గంలోకి ప్రవేశిస్తున్నాం కానీ వాక్యానుసారంగా ఆలోచిస్తే తండ్రి బాధ్యత వేరు తల్లి బాధ్యత వేరు తల్లి ప్రేమ వేరు తండ్రి ప్రేమ వేరు అని మీరు తెలియచేశారు వీటన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రేమ ఎంతో గొప్పది మీరే మమ్మల్ని ప్రేమించారు మీ ప్రి కుమారుని కోసం బలిగా అర్పించారు తల్లి ప్రేమ కంటే మా మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది దేవుడు లోకముని ఎంతో ప్రేమించినని యోహాను స్వార్తలో మీరు తెలియచేసిన మాట కాగా తన అద్వితీయుని కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచాలి అని ఆ విశ్వాసం ఉంచిన వాడిని మీ కుమారులుగా మీరు స్వీకరిస్తున్నారు అందును బట్టి స్తోత్రాలు అయినా మరుస్తుంది కానీ మీరు మమ్మల్ని మరవరని మీ వాక్యము ద్వారా మాకు తెలియజేశారు లోకంలో అందరి ప్రేమ కంటే మించిన మీ ప్రేమను మేము దూరము చేసుకోకుండా మీ ప్రేమను ఈ లోకాన్ని విడిచినా పొందుకునే భాగ్యాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రేమ పుత్రులుగా మేము బ్రతకటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా గమ్యానికి చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యస్సు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి ఆమెను మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయి ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలు థ్యాంక్ వెరీ మచ్